తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం తెలంగాణ రాష్ట మంత్రివర్గ ఉపసంఘం సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు వైద్య పరీక్షలు, ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. వ్యాధి లక్షణాలు గమనించినా వారి సహాయార్థం 24 గంటల ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైరస్ సోకితే చనిపోతారన్న వార్తలో కూడా నిజం లేదు. గతంలో వ్యాప్తి చెందిన వైరస్లతో పోల్చితే కోవిడ్-19 మరణాల రేటు తక్కువ అని మంత్రులు గుర్తు చేశారు. కరోనా వైరస్ పట్ల ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉండే వేడి పొడి వాతావరణంలో వైరస్ సజీవంగా ఉండే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ఎక్కువగా తేమ చల్లని ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుందని, తెలంగాణలో అలాంటి వాతావరణమే లేదు కాబట్టి ఏ వైరస్ మనుగడ సాగించలేదని, అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని వివరించారు. గతంలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు జరిగిన మోర్టాలిటీ కంటే కూడా, జరిగిన మరణాల కంటే కూడా తక్కువ మరణాలు, 2.5 to 3% మాత్రమే మరణాలు సంభవించాయి. గతంలో సార్స్ వచ్చినప్పుడు కానీ, స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కానీ సోకిందంటే చచ్చిపోతారట, బతికే ఆస్కారం లేదట, ఆ వైరస్ అంతా కథమేనట అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆనాడు ఆ ప్రచారం కూడా ప్రజల్ని భయపెట్టించింది. కానీ దాంట్లో ఎక్కడ కూడా అనుకున్నట్టుగా 6-7% కంటే ఎక్కువ మోర్టాలిటీ అప్పుడు లేకుండే. ఇవాళ ఇంత కరోనా వైరస్ అని చెప్పి భయపెట్టించినప్పుడు కూడా ఇవాళ చనిపోయిన దాంట్లో 88,000 మందిలో less than 3,000 మంది, అంటే 3% కూడా చనిపోలే. కాబట్టి ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, దీని మీద అంత భయాందోళన పడాల్సిన అక్కర్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవ సూచన ఏంటంటే, చాలామందికి బస్సులో కూర్చుంటే ఒక్కరికి అందరికి వ్యాపిస్తాట, రైళ్ళ కూర్చుంటే అందరికి వ్యాపిస్తాట, ఫ్లైట్లో కూర్చుంటే అందరికి వ్యాపిస్తాట, క్లాస్ రూమ్లో కూర్చుంటే అందరికి వ్యాపిస్తాట. ఇది తప్పు. ఇది ఎయిర్బార్న్ డిసీజ్ కాదు. ఇది గాలితో ఇతరులకు వచ్చే ఆస్కారం లేదు. ఈ వైరస్ మనిషికి మనిషి ఇవాళ తుప్పిల ద్వారా కాంటాక్ట్ అయితే తప్ప, నేను మాట్లాడుతున్నప్పుడు నా తుప్పిళ్ళు వేరే వాళ్ళ ముఖం మీద పడ్డా, అంటే నోట్ల పడ్డా, ముక్కుల పడ్డా, ఆ తుంపిల ద్వారా వస్తే తప్ప వాటి గాలి ద్వారా వచ్చేటువంటి ఆస్కారం లేదు. అంటే మనం ఇక్కడ నుండి మనం మాట్లాడుతున్నప్పుడు 10 ఫీట్ల దూరంలో ఉన్న మనిషికి వచ్చే ఆస్కారం లేదు, 5 ఫీట్ల దూరంలో ఉన్న మనిషికి వచ్చే ఆస్కారం లేదు. డైరెక్ట్గా ఉండి అది కూడా ఆ ముఖం మీద ఆ తుంపిలు పడ్డప్పుడు మాత్రమే వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. రెండవది, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ తుంపిళ్ళు ఏదైనా టేబుల్ మీద పడ్డా లేదా ఏదైనా ఇంకొక వస్తువు మీద పడ్డప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న తుంపిళ్ళు కానీ, ఆ కుర్చీ మీద ఉన్న తుంపిళ్ళు కానీ, వస్తువు మీద పడ్డ తుంపిళ్ళు కానీ మనం ముట్టుకొని, చేత్తో ముట్టుకొని ఆ చేయి కడుక్కోకుండా మనం కనుక నోటి దగ్గర పెట్టుకున్నా, ముక్కులో పెట్టుకున్నా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా సింపుల్ అంశం ఏంటంటే, ఎప్పటికప్పుడు మనిషి తన చేతులు కనుక సంపూర్ణంగా కడుక్కోగలిగితే దీని నుంచి 99% అరికట్టేటువంటి ఆస్కారం ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అనేక సార్లు మనకు సీజన్లలో జలుబు వస్తూ ఉంటుంది. వచ్చిన జలుబు అంతా కూడా కరోనా వైరస్ కాదు, వచ్చిన జలుబు సార్స్ కాదు, వచ్చిన జలుబు స్వైన్ ఫ్లూ కాదు, మామూలు కూడా వచ్చిపోతూ ఉంటాయి. దీంట్లో కూడా ఈ కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్స్ ఎవరైతున్నారో దాంట్లో కూడా దాదాపు 81% మందికి ట్రీట్మెంట్ లేకుండా జలుబులాగానే వచ్చిపోతుంటుంది. అది మనకు తెలియకుండానే అది కరోనా వైరస్ వస్తుంది, అది మామూలు జలుబులాగానే తక్కువైనటువంటి ఆస్కారం. అంటే 81% జలుబు మామూలు జలుబు రూపంలో వచ్చి ఇవాళ అది తక్కువైపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది
కరోనా వైరస్ సోకిందంటే ఐసోలేటెడ్ దాంట్లో పెట్టాలి, కరోనా వైరస్ సోకిందంటే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, కరోనా వైరస్ సోకిందంటే సీరియస్నెస్ ఉంటుందని పద్ధతి కాకుండా, కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తులలో దాదాపు 81% వాళ్ళకు మామూలు జలుబులని వచ్చిపోతే తప్ప ప్రతి వ్యక్తి ట్రీట్మెంట్ కానీ ప్రతి వ్యక్తి సీరియస్గా ఫీల్ కావాల్సి అక్కర్లేదు. 1 2 14% ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళు క్యూర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకున్న క్యూర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. 3% మాత్రమే ఇందులో రిస్క్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కరోనా గురించి చిలువలు పలువలుగా అబ్బర పులంటే తోకబడినట్టుగా మనం ఆగం కావాల్సి అక్కర్లేదని చెప్పి మనం చెప్తున్నాం. దీంట్లో ఈ జలుబు వచ్చిన వాళ్ళు నిన్నే చెప్పినట్టుగా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. జలుబు వచ్చిన వ్యక్తి డాక్టర్ దగ్గర పోతున్నప్పుడు తుమ్ములు వచ్చినా దగ్గినా తప్పకుండా తువాల అడ్డం పెట్టుకొని, చిన్న తువాల అడ్డం పెట్టుకొని మీరు పోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. బహిరంగ ప్రదేశంలో తుమ్మేటప్పుడు కానీ దగ్గేటప్పుడు కానీ తువాల అడ్డం పెట్టుకొని తుమ్మాలి తప్ప మీరు దాన్ని వైలేట్ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు వచ్చినట్టుగా మీరు భావిస్తే, ఫీల్ అయితే ఇతర మిత్రులని ఇతర ప్రజల్ని సోకకుండా చూసుకునే బాధ్యత మీ మీదనే ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరు కాన్షియస్నెస్, మనకు వచ్చినప్పుడు మన ఇతరులు రావాలని కోరుకుంటాం కాబట్టి, మనుషుల ఇతరుల కోసం ఆలోచిస్తాం కాబట్టి, ఎవరికి వాళ్ళుగా నియంత్రించుకోవాల్సినటువంటి అక్కడ ఉంటుంది కాబట్టి, ఏమాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రికాషన్ మేసంగా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. 2, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తప్పకుండా సాధ్యమైనంత మేరకి ఐడెంటిఫై కాకముందు కూడా ఐసోలేట్గా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. ఐడెంటిఫై అయిన తర్వాత తప్పకుండా మా దగ్గరనే మేము ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అది పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనకు వాస్తవంగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరికి రాలే, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చింది తప్ప ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకైతే రాలే. వస్తే ఒకవేళ వస్తే ప్రిపరేటరీ ఆ మీటింగ్స్ అని కూడా ఏర్పాటు చేసుకున్నాం, దాని విధి విధానాన్ని కూడా ఖరారు చేసుకున్నాం. 1, గాంధీ హాస్పిటల్ తోడుగా మిలిటరీ హాస్పిటల్, అదేవిధంగా గతంలో ఉన్న చెస్ట్ హాస్పిటల్, ఫ్యూర్ హాస్పిటల్ తోడుగా వికారాబాద్ హాస్పిటల్ కూడా ఈ ఐసోలేషన్ కోసం వాడుకుంటా ఉన్నాం. మెడికల్ కాలేజ్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 650 నుంచి 850 బెడ్లు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా వాడుకోరు కాబట్టి, పేషెంట్ ఉండరు కాబట్టి వాళ్ళతో మాట్లాడినాం. అందులో 200 బెడ్లేమో ఐసోలేషన్ కోసం, 50 బెడ్లేమో ట్రీట్మెంట్ కోసం, ఒకవేళ అవసరమైతే వెంటిలేటర్ పెట్టుకొని దాన్ని సపోర్ట్ మెషిన్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం కోసం కూడా రెడీ అయినాం. వాస్తవంగా కానీ దక్కలేదు కానీ దాదాపుగా మా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి బెడ్లు కాకుంటే 3000 బెడ్ల పైచిలుకు ఇలా ఏదైనా సందర్భం వస్తే వాడుకోవడానికి దాన్ని సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా దాదాపు ఒక 250 నుంచి 300 మందికి ట్రీట్మెంట్ కోసం కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. టెంపరీ బేసిస్లో కాట్లు కానీ ఇతర మెషిన్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మేము టచ్లో ఉన్నాం. అధికారుల పరంగా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి, మాట్లాడుకుంటా ఉన్నారు. నేను కూడా ఇలా స్వయంగా హర్షవర్ధన్ గారితో మాట్లాడినా, ప్రీతి సుధర్తో గారితో కూడా నేను మాట్లాడినా. మేము కోరిన ఇక్కడ కొంత మాస్కులు షార్టరీ ఫాల్ అయ్యేటట్టున్నది, ఎందుకంటే ఇక్కడ బయట నుంచి వస్తలేదు కాబట్టి కొంత దేశపరంగానే మీరే ఆలోచన చేసి కొంత ప్రక్రియ చేసుకొని మాస్కులు సప్లై చేయమని చెప్పి కూడా కోరిన, తక్షణమే సప్లై చేస్తా అని చెప్పి కూడా వారు అంగీకరించడం జరిగింది.